हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मैजिकल मम्मा। ई रोज रेसिपी कोंचें डिफरेंट गा यम्मी यम्मी गा उंडे चीजी ब्रेड ऑमलेट। पेद्द प्रोसेस कूडा एम उंडदु, रेंडे रेंडु निमिषाल्लो चेसुकोवच्चु। ई ईजी चीजी ब्रेड ऑमलेट नु एला प्रिपेर चेयालंटे मुंदुगा ओक हाफ आनियन, ओक पच्ची मिरपकाय, कोद्दिगा कोत्तिमीरनु तीसुकोनी सन्नगा मुक्कलुगा कट चेसुकोवाली। ఉల్లిపాయ మిర్చి ముక్కలు పెద్దగా ఉంటే ఈ రెసిపీలోకి అస్సలు సూట్ అవ్వవు। సో ఇలాగే సన్నగా తరిగి ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఇందులోనే టేస్ట్ కు తగ్గట్టుగా salt, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్న ఆనియన్ లోని వాటర్ బయటకు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి। మొత్తాన్ని ఇలా బాగా స్పూన్ తోనే బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 2 స్లైసెస్ బ్రెడ్ ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా ముక్కలుగా చేయడం వల్ల బ్రెడ్ పీసెస్ బాగా ఫ్రై అవుతాయి, ఇంకా ఆమ్లెట్ అయిపోయే వరకు బ్రెడ్ కూడా ఉంటుంది। నెక్స్ట్ ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ ని వేసుకోవాలి। వెంటనే ఒక చీజ్ స్లైస్ ను ఈ విధంగా కట్ చేసి అక్కడక్కడ వేసుకోవాలి। ఇష్టమైతే చీజ్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు। ఆమ్లెట్ మిక్చర్ ఇంకా వెట్ గా ఉండగానే కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ను కూడా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। కొద్దిగా ప్రెస్ చేయడం వల్ల బ్రెడ్ ముక్కలు విడిపోకుండా ఆమ్లెట్ బేస్ కి స్టిక్ అయి ఉంటాయి। నెక్స్ట్ 2 స్పూన్స్ ఆయిల్ ఈ బ్రెడ్ మీద కూడా వేసుకోవాలి। ఒక వైపు ఫ్రై అయ్యాక స్లోగా మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి। ఈ ఆమ్లెట్ చీజ్ కూడా వేయడం వల్ల సాఫ్ట్ గా ఫ్లఫీ గా ఉంటుంది। బ్రెడ్ ముక్కలు ఆయిల్ వేసాక లో ఫ్లేమ్ లో ఫ్రై అయ్యి క్రిస్పీ క్రిస్పీ గా ఉంటాయి। బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి। చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే ఆసమ్ ఉండండి। కిడ్స్ కి అయితే చెప్పకర్లేదు, కానీ పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది। ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మ్యాజికల్ మమ్మ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।